అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కుమార సంభవం రచయిత ఎంఎస్వి గంగరాజు గారు ఇక కథలోకి వెళితే ఉదయం పది గంటలకి ట్రైన్ ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం ముగించుకొని ఓ గ్లాసుడు బియ్యం అత్యసరు పెట్టుకొని సంచిలో బట్టలు సర్దుకుంటూ ఉండగా తలుపు చప్పుడైతే వెళ్ళి తెరిచాను ఇంటాయన శాస్త్రి గారు ప్రయాణం హడావిడిలో ఉన్నట్టున్నారు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం అన్నారు శాస్త్రిగారు లోపలికొస్తూ ఆయన చాలా ఉదాసీనంగా కనిపించారు ఆయన్ని ఎప్పుడూ అలా చూడలేదు నేను ఆయనకి ముగ్గురు అబ్బాయిలు ఒక అబ్బాయి తాతల నాటి నుండి వస్తున్న వృత్తే పౌరోహిత్యం పెద్ద అబ్బాయి తిరుపతిలో మెడిసిన్ చదువుతున్నాడు రెండవ అబ్బాయి మొన్ననే ఇంటర్ పాస్ అయ్యాడు మరో అబ్బాయి అమ్మాయి స్కూలు చదువుల్లో ఉన్నారు పర్వాలేదు శాస్త్రి గారు బండికి ఇంకా వ్యవధి ఉంది ఒక్క నిమిషంలో వచ్చేస్తాను కూర్చోండి మాట్లాడుకుందాం అని వంటింట్లోకి నడిచాను రాను రాను వైదిక కర్మల మీద నమ్మకం పోతోంది ప్రజలకి సంవత్సరంలో సగం శూన్యమాసాలు అధిక మాసాలు తిష్ట వేసుకొని కూర్చుంటాయి అందుకే పిల్లలకి వైదికము కాదనుకొని ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తున్నాను మా ఇంట వంశపారంపర్యంగా వస్తున్న వేదం ఇక నా తర్వాత గంగార్పణమే అని చెప్పుకొని బాధపడుతుంటారు శాస్త్రిగారు ఒక పక్క పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలనే తహతహ మరోవైపు సనాతన ఆచారాలకి నీళ్ళు వదిలేయవలసి వస్తోందనే బాధ ఆయన గొంతులో ప్రస్ఫుటమవుతుంటాయి ఆ మాటలు అంటున్నప్పుడు స్టవ్ మీద అన్నం గిన్నె దించి వచ్చేసరికి శాస్త్రిగారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించారు మా రెండవ వాడికి మొన్న ఎంసెట్లో మంచి ర్యాంకే వచ్చింది అయితే మనకి ఆ ర్యాంకుకు కూడా ఫ్రీ సీటు రాదట పేమెంట్ సీట్లో చేర్పించే స్తోమత నాకు లేదు ఇది గమనించి మా రెండవ వాడు మరి చదవనంటున్నాడు అన్నారు శాస్త్రిగారు దీర్ఘంగా నిట్టూర్చి ఒకసారి నిశ్చితంగా చూసి మరేం చేద్దామనుకుంటున్నాడు నారాయణ అన్నాను నారాయణ చాలా తెలివైనవాడు ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు మంత్రపుష్పం శ్రీ సూక్తం పురుష సూక్తం పుణ్యహవాచనం వాడికి వచ్చు ఇక మిగిలినవి కూడా నేర్చుకొని నా వ్యాపకమే చేస్తూ నాకు చేదోడుగా ఉంటానంటున్నాడు ఇంత లేత వయసులోనా మరి నాతో ఇంజనీరింగ్ చదువుతానని చెప్పాడే ఆ రోజు అన్నాను సాలోచనగా వాడికి చదవాలనే కోరిక బలంగా ఉంది అయితే ఇంటి పరిస్థితులు చూసి మనసు మార్చుకుంటున్నాడు ఘనాపాఠి గండ పెండేరాలు మాట అటుంచండి యాచకుణ్ణి చూసినట్టు చూస్తున్నారు పురోహితుణ్ణి తెలివైనవాడు పై చదువులు చదివితే వృద్ధిలోకి రావలసిన వాడు ఇలా అర్ధాంతరంగా చదువు మానేయడం బాధగా ఉంది వేదం పట్ల ఆదరణ పోయి పుక్కిటి పురాణాలు అంటూ ప్రతివాడు హేళన చేసేవాడే శాస్త్రిగారి గొంతులో ఆవేదన గ్రహించగలిగాను మీరు చెప్పింది నిజమే అసలు ఏ ఒక్క పురాణాన్నైనా స్త్రీ నుంచి ఇతి స్త్రీ వరకు చదివిన వారెవరైనా ఉన్నారా ఈ రోజుల్లో భూషణకైనా దూషణకైనా వస్తుతత్వం తెలుసుకోవాలి అన్నాను శాస్త్రిగారి మాటల్ని సమర్థిస్తూ భౌతిక విలువలు సనాతన ధర్మాల్ని పాత్ర వేసేశాయి ఆదరణ లేని విద్యలెందుకు చెప్పండి అందుకే మా నారాయణ నిర్ణయాన్ని ఆమోదించలేకపోతున్నాను చివరి ప్రయత్నంగా వాళ్ళ మేనత్త ఇంటికి పార్వతీపురం పంపించాను ఉత్తరమిచ్చి ఆమెకి ఒక్కర్తే నలుసు వీడిని చదివించి అల్లుణ్ణి చేసుకుంటుందేమోనని రాయడానికి మనసు చచ్చిపోయింది వాడి బతుకు ఒక దారిలో పడుతుందని ఆశ వీడొక్కడు ఇల్లరికం వెళ్ళినా మిగతా పిల్లలున్నారు ఈ విషయం వాడితో చెప్పలేదు బాధపడతాడని ఉద్వేగంతో అన్నారు శాస్త్రిగారు మీరనుకున్నది జరగాలని ఆశిద్దాం అన్నాను మీకు బండి టైం అయినట్టుంది కాస్త ఎంగిలిపడి బయలుదేరండి అన్నారు గారు కుర్చీలోంచి లేస్తూ ప్లాట్ఫారం మీద బండి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను దుర్గ్గు నుంచి వచ్చిన ప్యాసింజర్లో నారాయణ దిగాడు ఊరెళ్తున్నారా అంటూ వచ్చాడు నన్ను చూసి అవును నారాయణ అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను అన్నాను బెంచి మీద పక్కకు జరిగి అతడు కూర్చోడానికి చోటిస్తూ ఆ అబ్బాయి కూర్చోలేదు బలవంతం చేస్తే కూర్చున్నాడు పార్వతీపురం నుంచా రావడం అన్నాను అతడి ముఖంలోకి చూస్తూ కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టాడు మీకంతా నాన్నగారు చెప్పినట్టున్నారు అత్తయ్య చదివించలేనంది దిగులుగా ముఖం పెట్టి అన్నాడు మరి ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాను ఇంట్లో పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది నాన్నగారి వ్యాపకమే చేపట్టి ట్యూషన్లు కూడా చెప్తాను మన వీధిలోనే ప్రాతూరి వారి ఇల్లంతా ఖాళీగా ఉంది ముందుగది ఉచితంగా ఇస్తామన్నారు ట్యూషన్లు చెప్పుకోవడానికి ఇప్పటికీ ఒక పది మంది పదో తరగతి పిల్లల్ని కుదుర్చుకున్నాను అన్నాడు నారాయణ తానొక దృఢ వచ్చినట్లు నేనేమి అనలేకపోయాను ఆ పసి మనసుకి మనసులోనే జోహార్లు అర్పించాను ఇంతలోనే మెయిల్ వచ్చి ఆగడంతో ఇద్దరం లేచి నా కంపార్ట్మెంట్ వైపు నడిచాం ట్రైన్ కదిలేదాకా ఉన్నాడు నారాయణ కొడుకు నిర్లక్ష్య వైఖరి కోడలి ఈసడింపులు పిల్లల అనాసక్తి ఏలూరులో ఉన్న రెండు రోజులు రెండు యుగాల్లా గడిచాయి తల్లి తద్దినం ఆ నెలలోనే పడుతోందని గుర్తు చేద్దామని మావాడి గదివైపు నడిచాను రెండో రోజు రాత్రి ఆ మర్నాడే నా తిరుగు ప్రయాణం కొడుకు కోడలు నా గురించే మాట్లాడుకోవడం విని ద్వారం బయటనే నిలబడిపోయాను ఈయన ఇక్కడ ఉండిపోదామనే మిషతో నెల నెలా డబ్బు తీసుకొని వస్తున్నట్టున్నారు నేను మాత్రం ఈయనకి ఊడిగం చెయ్యలేను అంటోంది కోడలు ఎలాగూ రేపు ఉదయం వెళ్ళిపోతున్నారుగా నాలుగు రోజులు పోయాక ఒక ఉత్తరం రాసి పడేస్తాను డబ్బు ఇవ్వడం కోసం ఇంత దూరం శ్రమపడి రావడమెందుకు డ్రాఫ్ట్ ద్వారా పంపించండి క్షేమ సమాచారంతో ఉత్తరం రాస్తుంటాను అని మావాడి మాటలు సూలాల్లా తగిలాయి మనసుకి ఇతడా తనని వైతరిని దాటించేది అనుకున్నాను వెనుదిరిగి నా గది చేరుకొని తెల్లవారగానే తిరుగు ప్రయాణమయ్యాను నేనెక్కవలసిన బండి ప్లాట్ఫారాన్ని కుదిపేస్తూ వచ్చి ఆగింది అంతవరకు స్తబ్దుగా ఉన్న ప్లాట్ఫారం కెలకబడిన తేనె పట్టులా తయారయ్యింది నాతో పాటు పక్క బెంచి మీద కూర్చున్న పెద్దాయన కూడా లేచాడు ఒక యువజంట ఇద్దరు పిల్లలతో అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు చిన్నపిల్లలిద్దరూ అతడి చేతులు పట్టుకొని మారాం చేస్తున్నారు అతడిని వెళ్ళవద్దంటూ క్షణకాలం ఆ దృశ్యం తన్మయత్వంతో చూసి నా భోగి వైపు నడిచాను ఆయన కూడా నా భోగియే ఎక్కాడు నా సీట్ ఎదురుగా కూర్చున్నాడు మరో వారం రోజులుండుంటే బాగుండేది మామయ్య గారు అంటోంది కోడలు కిటికీ పక్క నిలబడి అక్కడ చాలా పనులున్నాయమ్మా పిల్లలకి సెలవులు ఇవ్వగానే వచ్చేయండి నీ ఆరోగ్యం జాగ్రత్త అంటున్నాడు పెద్దాయన ట్రైన్ కదిలింది కన్నీటితో వీడ్కోలు చెప్పారు పిల్లలిద్దరూ చేరగానే ఫోన్ చెయ్యండి ఆప్యాయంగా అన్నాడు కొడుకు పిల్లలు జాగ్రత్త కదులుతున్న ట్రైన్లోంచి కొడుకుకి వినబడేలా చెప్పాడు ఆయన అతడినే చూస్తూ కూర్చున్నాను కాస్త అసూయతో నిశ్చలంగా కూర్చొని పేపరు చదువుకుంటున్నాడు అదృష్టమంటే అతనిది ఎంతగానో అభిమానించే ఉన్నారు అతనికి నేను ఉన్నాను నా ఉనికి ఎవ్వరికీ అవసరం లేదు భార్య చనిపోయి నాలుగేండ్లైంది ఉన్న ఒక్క కొడుక్కి తను అవసరం లేదు తను నెల నెలా పెన్షన్ అందుకొని ఇచ్చే సగం పెన్షను అతడికి అవసరం లేదు మమకారం చంపుకోలేక నెలకి కనీసం రెండు రోజులైనా కొడుకు అనురాగాన్ని రెండు వేల రూపాయలతో కొనాలని నెల నెలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ధర అయితే చెల్లిస్తున్నాడు కానీ ఆ అనురాగం అనేది ఆమడ దూరంలోనే ఉండిపోతోంది ఎందుకు కొరగాని ఒంటరి బతుకు తనది ఎన్నాళ్ళు జీవించాలో ఇలా ఇలా జీవిస్తూ సాధించేదేముంది కనుక మీరెంతవరకు వెళ్తున్నారు పేపర్ మడిచి నా వైపు చూస్తూ ఆయన అన్న మాటలకి వాస్తవంలోకి వచ్చాను విజయనగరం అన్నాను కాస్త తొట్టుపడుతూ నేను అనకాపల్లి వరకు అతనే అన్నాడు మళ్ళీ మీ అబ్బాయి పిల్లలు చాలా బాధపడుతూ వీడుకోలు చెప్పారు అంతగా అభిమానించే పిల్లలుండడం మీ అదృష్టం అప్రయత్నంగా అనేశాను నిజమే అయితే మీకు ఇంకో విషయం చెప్పాలి ఆ అబ్బాయి కన్న కొడుకు కాదు నా కొడుకు అమెరికాలో స్థిరపడిపోయాడు అక్కడి పిల్లనే చేసుకొని వాళ్ళమ్మ చనిపోయి చాలా కాలమైంది ఇక్కడ పనులు వదులుకొని నేను అమెరికా వెళ్ళలేను వాడు వచ్చి నా దగ్గర ఉండలేడు అలా కొన్నాళ్ళు భరించాను ఒంటరితనం తర్వాత ఏ ఆధారమూ లేని ఈ అబ్బాయిని చేరదీసి చదివించాను మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేశాను కన్నతండ్రి కంటే మిన్నగా చూసుకుంటున్నాడు నన్ను కోడల్ని పిల్లల్ని అనకాపల్లి బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు అందరం కలిసి ఒకచోటనే ఉండవచ్చు ఇన్నాళ్ళు కొన్నాళ్ళు వాళ్ళు కొన్నాళ్ళు నేను వస్తూ పోతూ ఉన్నాం అంటున్న ఆయన వైపు అవాక్కై చూస్తూ ఉండిపోయాను ఆయన మాటలు నా జీవితానికి ఒక పరమార్థం చేకూర్చుకోవచ్చునని సూచించాయి అభయహస్తంతో కూర్చున్న శ్రీమన్నారాయణుడిలా కనిపించాడాయన ఇంజనీరింగ్లో చేరడానికి తహతహలాడుతూ నిస్సహాయంగా నిలబడిన నారాయణ కళ్ళల్లో మెదిలాడు ఈ అబ్బాయి ఇతడిని చూసుకున్నట్టు నారాయణ తనని చూసుకున్నా చూసుకోకపోయినా పర్వాలేదు నారాయణకో మంచి భవిష్యత్తు చేకూర్చాలి అదే తన జీవితానికి పరమార్థం ఆహ్లాదం కలిగిస్తూ కిటికీలోంచి చల్లని గాలి ముఖాన్ని తాకింది హాయిగా కళ్ళు మూసుకున్నాను తేలికైన మనసుతో కూరిమి గలవారంతా కొడుకులేనురా ఎప్పుడో విన్న ఘంటసాల పాట గుర్తొచ్చింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే